గతంలో మీరు చాలాసార్లు చాలా వేదికల మీద ఆరోపించింది ఏంటంటే చాలామంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్పేసి, ఏ క్షణమైనా కోమటిరెడ్డి కూడా బీజేపీలోకి రావచ్చు అనే పరిస్థితులు కనపడుతున్నాయి. సో దాని మీద ఏమైనా స్పందించగలరా? చాలామంది అంటే విసిగిపోయినరు, మంత్రులు విసిగిపోయినరు, ఎమ్మెల్యేలు విసిగిపోయినరు, ఎమ్మెల్సీలు విసిగిపోయినరు. మీకు తెలియదు ఏమంది, ఎవ్వరికి స్వేచ్ఛ కానీ స్వేచ్ఛగా తన అభిప్రాయాలు చెప్పుకునే పద్ధతి కానీ ఇది ప్రజలకు అవసరం ఉంది ఇది చేసి పెట్టమనేటువంటి అది ఎక్కడ లేదు. ఇవాళ పరాకాష్ఠ ఎక్కడికి వచ్చిందంటే ఎవరు చెప్పినా వినకూడని స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా అది మునిగిపోయేదాకా తెలియదు. ఇలా మునిగిపోతుంది కాబట్టి ఇప్పుడు కాపాడడానికి ఎవరు రారు అట్లా. అందుకని అందరూ ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఎమ్మెల్సీలైనా పదవి కంటే కూడా ఆత్మగౌరవం గొప్పదని నమ్ముతారు కాబట్టి ఈ పార్టీని నన్ను గెలిపించలేదు ఈ నాయకుడు నాకు భవిష్యత్తుని ఇవ్వలేదని చెప్పి భావించినప్పుడు తప్పకుండా వాళ్ళు బయటకు వస్తారు. ఈటల రాజేంద్ర గారు, గతంలో చూసినట్లయితే హుజూరాబాద్లో మీకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. అక్కడ 1000-2000 ఓటు బ్యాంక్ లేని బీజేపీ గుర్తు ఇంటింటికి పంపించే చాలా పెద్ద ఛాలెంజ్ మీకు ఆ రోజు. మునుగోడులో కూడా ఈరోజు అదే పరిస్థితి. సో దీన్ని ఏ రకంగా మీరు అధిగమిస్తారంటే, అసలు వెనకట్లెక్క లేదండి, చాలా ఎడ్యుకేటెడ్ ప్రతి ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు, నిమిషాల మీద పోతుంది. ఒకవేళ గుర్తుపోదనుకుంటే ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు భారతీయ జనతా పార్టీ గెలిపారు. ఆదిలాబాద్ ఎంపీ గెలిచినప్పుడు మీకు ఎక్కడో కొండ కోణాలలో ఫారెస్ట్లో ఉండే గిరిజనులు కూడా ఇలా పువ్వు గుర్తు కొట్టేసినంటేనే మీకు అర్థం కావాలి. అసలు వెనకట్లా మనం భ్రమలలో ఉంటాం, ప్రజలు చాలా క్లారిటీతో ఉంటారు. క్షణాల మీద ఎవరు ఏ పార్టీ వాళ్ళ పార్టీ గుర్తయింది, వాళ్ళు అనేక సంవత్సరాలుగా అనుభవం ఉన్నవాళ్ళు కాబట్టి నిమిషాలు తెలుసుకుంటారు. దశాబ్దం కాలం పాటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండింది, ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి బీజేపీ కూడా ఉంది. అసలు మునుగోడిలో ఏ డెవలప్మెంట్ బీజేపీ కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ చేయలేదని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారు ఎత్తుకున్న నినాదం అది. సో ఈరోజు కొత్తగా మీరు ఏం చెప్పి ఓట్లు అడగబోతున్నారు మునుగోడులో అంటే? అసలు ఇష్యూ వెరీ సింపుల్ అండి. ఇక్కడ రాజీనామా చేస్తే కొంత డెవలప్మెంట్ వస్తుంది, మన చరిత్ర చెప్పిన సత్యం తెరండి. మీకు తెలియదు ఏముంది, హుజూర్నగర్ ఎలక్షన్స్ వచ్చినానుకో శాంక్షన్స్ వస్తాయి, నాగసాలు ఎలక్షన్స్ అనేవి శాంక్షన్స్ వస్తాయి. ఇవాళ రాజగోపాల్ రాజీనామా చేస్తే కూడా గట్టుపల మండలం వచ్చింది, 10 లక్షల మంది ఆడబిడ్డలకు పెన్షన్లు వచ్చినాయి. ఇవాళ అన్నీ ఆగిపోయిన రోడ్లను కూడా వాళ్ళు వేస్తూ ఉన్నారు, దళితులకు దళిత బంధిస్తా అని చెప్పి అంటున్నారు, గిరిజనులకు గిరిజన బంధిస్తామని అంటున్నారు, గిరిజనులకు 8 సంవత్సరాల పెండింగ్లో ఉన్న రిజర్వేషన్లు వస్తున్నాయి. ఇవి అనేకం ఉన్నాయి. రాజగోపాల్ రాజీనామా వల్ల అనేక సమస్యల పరిష్కారం కనుక అదే మా ఎజెండాగా ఉంటుంది. రెండవది, అసలు మనకే అధికారం వస్తుంది, రేపు మనమే దీన్ని నడిపే ఆస్కారం ఉంటుంది. ఇంతకంటే గొప్ప మెరుగైన పరిపాలన, పారదర్శకమైన పరిపాలన అందిస్తామనేది మా వాగ్దానం. గతంలో చూసినట్లయితే ఈ ప్రశ్న మీకు ఇప్పుడు ఈ అనివార్యం కావచ్చు, ఈ అర్ధరాత్రి మిమ్మల్ని అడగడం తప్పుగా అనుకోవద్దు. ఒకప్పుడు అసెంబ్లీ సెక్షన్స్ నడుస్తున్నప్పుడు ఎలా ఉండేదంటే, చంద్రబాబు నాయుడు గారిని కానీ మీరు ఉన్నప్పుడు కానీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సమస్యల మీద, ప్రజా సమస్యల మీద పోరాడే అది కనిపించేది ఎక్కువగా. ఇప్పుడు కనీసం మిమ్మల్ని కూడా ఉన్న 2-3 ఎమ్మెల్యేలను కూడా బీజేపీ నుండి మాట్లాడనీయకుండా బర్తరఫ్ చేయటం, అసెంబ్లీలో మీ గొంతుకని నొక్కే ప్రయత్నం చేశారని పదే పదే మీరు అన్న విషయం. సో దీన్ని ఏ రకంగా చూడొచ్చు? యాక్చువల్గా కేసీఆర్ గారి రాజ్యంలో ప్రజాస్వామ్యం ఒకటి ఉంటుందని, చట్టం ఒకటి ఉంటుందని, రాజ్య నిర్వహణలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ భాగస్వాములుగా ఉంటారని ఆ సోయి కోల్పోయాడు. నా ఇష్టం, నా రాజ్యం, నేను చేసుకుంటానని స్థాయికి వచ్చిండు. అందువలనే ఎవరు మంత్రులు అసలు ఆయన ఎప్పుడు ప్రజలు కలవాడు. గుర్తుపెట్టుకోండి, ఇంతమంది ముఖ్యమంత్రులు ప్రతిరోజు 8 గంటలకు 10 గంటల వరకు పొద్దున 8 గంటల నుంచి 10 గంటల వరకు అందరినీ కలిసేవాళ్ళు. వాళ్ళ వాళ్ళ సమస్యలు ఉంటే పరిష్కరించేవాళ్ళు. సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అపాయింట్మెంట్లు కూడా కలిసే అవకాశం ఉండే. అట్లా ఇలా ప్రజలు కలవడైనా, ఎమ్మెల్యేలు కలవడు, ఎంపీలు కలవడు. కాబట్టి అలాంటి ముఖ్యమంత్రి ఇతర పార్టీలను కలుస్తాడని ఎట్లా అనుకుంటాం, వాళ్ళు పనిచేస్తాడని ఎట్లా అనుకుంటాం. కలిసిండంటే అటు పోయేటట్టుంటేనే కలవాలి తప్ప, ఆ పార్టీ మారేటట్టు కలవాలి తప్ప. మా నియోజకవర్గ సమస్యలు ఇవి ఉన్నాయి, అవి ప్రస్తావించుతాం, అవి పరిష్కరించమని చెప్పే ఆస్కారం లేదు. అంటే అసెంబ్లీలో కూడా ఎవరు ప్రతిపక్షం ఉండొద్దు, నన్ను ప్రశ్నించొద్దు. అందువలనే కదా టీడీపీని 2014 కథం పట్టించింది, అందువలనే కదా 2018 తర్వాత కాంగ్రెస్ పార్టీ కథం పట్టించింది. కానీ ఇవాళ టీడీపీ కథం పట్టించిండ్రు, కాంగ్రెస్ పార్టీ కథం పట్టించింది. కానీ ప్రజల దృష్టిలో మాత్రం కేసీఆర్ ప్రజల ఉదాహరణ దోచుకోలేకపోయాడు. అందుకని ప్రజలే ఒక శక్తిగా ఇవాళ బీజేపీ రూపంలో వస్తూ ఉన్నారు. ఇవాళ బీజేపీ తప్పకుండా ఆ పార్టీని నిలవరిస్తుంది, ఆ పార్టీ ముడగొట్టడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.